నమస్తే. పండుగలు అనేవి ఆచారాల, సాంప్రదాయాల, ఆనవాయితీల. పండుగని మనం ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చా? అసలు పండుగని ఎలా నిర్ధారిస్తారు, ఎలా నిర్ణయిస్తారు? ఏపీలో సంక్రాంతి పండుగ వివాదాస్పదమైంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి శ్రీశ్రీ అదితండి భగవతి మహారాజు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శుభం. గురుగారు, ముఖ్యంగా అసలు పండగ అంటే ఏంటి? మనము ప్రస్తుత భారతదేశం అంతా వ్యవసాయ ఆధారిత దేశం. 70% కూడా గ్రామాల్లోనే ప్రజలు ఉంటారు. వ్యవసాయ ఆధారితంగానే దేశం మొదటి నుంచి కూడా ముందుకొస్తాము. ఆటపాటలతోటి అలసిపోయిన శరీరానికి రిలాక్సేషన్ ఇవ్వడమే పండుగ. ఓకే. దీనికి మన పెద్దవాళ్ళు రకరకాల కార్తెల్లో వాతావరణ మార్పులను బట్టి దానికి సరిపడే ఆహారాన్ని నిర్దేశించి, అంటే ఆ వాతావరణ మార్పులు మన శరీరం తట్టుకున్నట్టుగా ఆహారాన్ని నిర్దేశించి దానికి ఒక పేరు పెట్టాడు. ఉదాహరణకు ఉగాది తీసుకున్నాం, దాంట్లో షడ్రుచుల సమ్మేళనం అని చెప్తారు. అప్పుడున్న వాతావరణ మార్పులు మన శరీరం తట్టుకోవాలంటే తప్పకుండా దానికి సంబంధించిన 6 రకాల రుచులు కలిపి మనం ఆహారంగా తీసుకోవాల్సిందని నిర్దేశించారు. దాన్నే మనం ఉగాది పచ్చడి పేరుతోటి తీసుకుంటున్నాం. ఓకే. ఉగాది పచ్చడి పేరుతో. సో అట్లా ప్రతి పండగ కూడా మనకి దసరా కంటే సద్ద బూరలు తీసుకుంటాం. సద్దలతో చేసిన ఆ బూరలు తినడం వల్ల శరీరంలో ప్రక్రియ ఉష్ణం నిలుస్తుంది, మంచి ఐరన్ పౌష్టికాహారం అందుతుంది. ఇట్లా కొన్ని సిస్టమ్స్ పెద్దవాళ్ళు పెట్టారు. ఓకే. అలాగే మనకి ఇప్పుడు ఈ విషయానికి వస్తే సంక్రాంతి కూడా ఇది ఒక నూతన క్రాంతి. మనకి వ్యవసాయాధారిత దేశం కనుక మనకి ఏరువాక పుణ్యం ఎంత పెద్ద పండుగో, మనం ఆవుల్ని, ఆ ఎద్దుల్ని, వ్యవసాయ ఆధారితమైన పశువుల్ని, దున్నపోతుల్ని, బర్రెల్ని చక్కగా పూజించుకుంటాం, అలంకరించి ఊరంతా ఊరేగిస్తాం, అందరం సంబరంగా వెళ్ళిపోతాం పండుగకి. అదే పండుగ. అట్లా చేసిన వ్యవసాయం నుంచి వచ్చిన ఉత్పత్తులు మొట్టమొదటిసారి ఇంట్లోకి వస్తాయి. ఓకే. ఈ సీజన్లో, ఇంట్లోకి వచ్చిన సీజన్లో వాళ్ళు సంతోషంగా, రైతులు వాళ్ళ కూతుళ్ళని, అల్లుళ్ళని, దగ్గర బంధువుల్ని, కొడుకుల్ని, కోడల్ని అందరినీ కూడా పిలుచుకొని, వేరువేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అందరు కలిసి కూర్చుని ఒక మంచి ఉత్సవం చేసుకుంటారు. వ్యవసాయం చేసి ఇన్ని రోజులు కష్టపడ్డాం, దాని ప్రతిఫలం ఇప్పుడు వచ్చింది, ఈ ప్రతిఫలాన్ని అందరూ ఎంజాయ్ చేద్దామని. అంటే మన దగ్గర ఉన్న కల్చర్ ఏంటి, మనకి ఏం కలిగినా అందరితో పంచుకొని తినే పద్ధతి, సంతోషంగా ఉండాల్సింది. అట్ ద సేమ్ టైం ఈ కాలంలో చలి బాగా ఉంటుంది, శివరాత్రి వరకు విపరీతమైన చలి ఉంటుంది. ఆ చలిని తట్టుకునేట్టుగా మనము నువ్వులతోటి, నువ్వులు దంచి అది అన్నంలో కలుపుకొని దాన్ని తెలంగాణ ప్రాంతంలో పులిగవన్నం ఉంటాం మనం. ఓకే. బెల్లం చారు చేసుకుని దాంట్లో కలుపుకొని తింటాం. అదేంటి, శరీరానికి కావలసిన శక్తిని ఈ వాతావరణంలో మార్పు జరిగే వచ్చే వ్యాధుల నుంచి కూడా శక్తిని కలగజేసే ఆహారం ఇది. ఇది సంక్రాంతి పండుగ. పండుగ అంటేనే అందరం సరదాగా కష్టాలు మర్చిపోయి చేసుకుని వస్తాం. ఓకే. అంటే అసలు పండుగని ఎలా నిర్ణయిస్తారు? మామూలుగా వెనకట మన వాళ్ళు కార్తెల్ని బట్టి నిర్ణయించేవాళ్ళు. ఓకే. కార్తెల్ని బట్టి నిర్ణయించేవాళ్ళు, మాసాలని బట్టి నిర్ణయించేవాళ్ళు, వాతావరణ మార్పును బట్టి నిర్ణయించేవాళ్ళు. ఓకే. మనకి అందరూ చెప్తుంటారు 3 కాలాలు ఉన్నాయి, ఎండాకాలం, వానాకాలం, చలికాలం అని. వానాకాలంకి తగ్గట్టుగా అప్పుడు నిర్దేశించారు కొన్ని పేర్లు పెట్టి, ఎండాకాలం తగ్గట్టుగా అప్పుడు నిర్దేశించారు, చలికాలం తగ్గట్టుగా అప్పుడు నిర్దేశించారు. ఇది చలికాలం పండుగ. ఓకే. కాలాన్ని బట్టి నిర్దేశించేదమ్మా, వాతావరణ మార్పును తట్టుకుంటూ అందరు సంబురం గడపడానికి. ఇప్పుడు మన సంక్రాంతి తీసుకుంటే భోగి మంటలు వేస్తారు. వాస్తవంగా అన్ని రకాల మూలికలు సేకరించి ఈ టైంలో పంట పొలాల్లో వచ్చే పురుగుల్ని నిరోధించడానికి మంటలు పెట్టేవాళ్ళు. ఆ మూలికల స్మెల్కి ఆ పురుగులు చనిపోయేది. వీళ్ళు చేసుకునే ఉత్సవాలకు ఏ రకమైన ఇబ్బంది ఉండేది కాదు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన పూర్వీకుల ఇళ్లలో దాచిపెట్టబడిన రహస్యమైన గ్రంథాలు, భారతీయులతో రచించబడిన ఉత్కృష్ట గ్రంథాలు కూడా ఈ పండగ పెడితే తగలబెట్టించారు. సో భోగి అలా మారింది. ఇప్పుడు పాత వస్తువులు తీసుకొచ్చి ఏంటి తగలబెట్టండి అంటారు. పాత వస్తువులు కాదు, వెనకట ఎండిపోయిన వనమూలికలు తెచ్చి మండించేవాళ్ళు. ఆ మంట మరుసటి రోజు వరకు ఉండేది. ఆ పొగకి ఆ పురుగులన్నీ వస్తే చనిపోయేవి, స్మెల్ చూస్తే వచ్చేవి కాబట్టి వైపు సంపూర్ణంగా గడిచిపోయేది వాతావరణం. అది అయితే సంక్రాంతి అనగానే 3 రోజుల పండుగ, దసరా అంటే 10 రోజుల పండుగ. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తే మిగిలిన పండుగలన్నీ కూడా 2 రోజులు వస్తున్నాయి. అంటే ఎందుకు అలాగా? అంటే కొన్ని పండుగలకి ఒకరోజు అనేటువంటిది ఉంటుంది, ఉగాది అంటే ఒకరోజే ఉంటుంది, కానీ ఇప్పుడు పండుగలన్నీ కూడా 2 రోజులు అలా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే
ఇప్పుడు మనకి శాస్త్రపరంగా తీసుకుంటే భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరించి తీసుకుంటే పూర్వ పద్ధతి అని ఒకటి ఉందమ్మా. ఇప్పటిలాగా ఈ వాట్సాప్లు కానీ టెలిస్కోప్లు కానీ ఇవన్నీ లేని రోజులు అవి. అప్పట్లో పెద్దవాళ్ళు కూర్చుని వాతావరణ మార్పులకు అనుగుణంగా ఏ రోజు మనం నిర్ణయిస్తే బాగుంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పే రాశులు గ్రహాలు కూడా కలిపి చూసేవాళ్ళు. దాన్ని ఖగోళ శాస్త్రం అని పిలిచేవాళ్ళు. పంచాంగం అంటే పంచాంగాలు, తిథి వార కరణ నక్షత్ర విధానం, వీటిని క్యాల్కులేట్ చేసుకొని చెప్పేవాళ్ళు. అది ఖగోళ శాస్త్రం. పంచాంగం అంటేనే ఖగోళ శాస్త్రం. అయితే ఈ ఖగోళ శాస్త్రం ఆధారంగా ఎప్పుడైతే వాతావరణం అనుకూలంగా ఉంటుందో అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు నిర్ణయించేవాళ్ళు. దాన్ని మనం పూర్వ పద్ధతి అంటాం. సరైన పద్ధతి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ పద్ధతి. ఇంకొక పద్ధతి ఉంది, మనం దాన్ని దృగ్గణితం అంటాం. దృగ్గణితం అది మనకు సౌత్ ఇండియాలో ఫాలో అవుతాం మనం. దృగ్గణిత నార్త్ వాళ్ళు కొంచెం మాడిఫై చేసుకున్నారు దాన్ని. ఈ దృగ్గణితం ఏంటంటే టెలిస్కోప్ పెట్టి చూడడం, ఆ గ్రహాల కలయికను బట్టి మేము నిర్ణయిస్తున్నామని చెప్పడం, వీళ్ళంతా నోరు తెరిచి చూడడం, వీళ్ళందరికీ టెలిస్కోప్ లేవు చూసే అవకాశం లేదు కదమ్మా. వాస్తవంగా మకర సంక్రమణం జరుగుద్ది, సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే సంక్రాంతి అని చెప్తారు. అది అబద్ధం, ఖచ్చితంగా అబద్ధం. ఎందుకంటే సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు, సూర్యుడు చుట్టే గ్రహాలు తిరుగుతాయి, ప్రపంచం అంతా విశ్వసిస్తుంది, 200 పైగా ఉన్న దేశాలన్నీ అదే నిజం. టెలిస్కోప్లో చూస్తే కనబడుతుంది, భూమి కూడా సూర్యుని చుట్టే తిరుగుతుంది. సూర్యుడు వచ్చి మకరంలో కుంభంలో ఇంకో రాశుల్లో ప్రవేశించే అవకాశం. అంటే మకర సంక్రాంతి అని అంటుంటారు కదా, మరి మకర సంక్రాంతి అని ఎందుకు అంటారు? మామూలుగానే సంక్రాంతి అని అనొచ్చు కదా. ఏదో ఒక పేరు పెడితేనే జనంలో భయం కలుగుతుంది. భయం కలిగి వాళ్ళు ముహూర్తాల కోసం మా దగ్గరికి వస్తారు. మాకు ఆదాయ మార్గం కావాలంటే వాళ్ళని భయపెట్టాలి కదమ్మా, కాబట్టి మేము ఆ పదం వాడతాం. రాశులకు దానికి అసలు సంబంధమే లేదు, అది నిర్దేశించింది ఖగోళ శాస్త్రం అనుసరించి. అంతవరకు దీనికి దానికి ఈ రకమైన సంబంధం లేదు. ఇది వ్యవసాయ ఆధారిత పండుగ అయినప్పుడు వీళ్ళెవరు వ్యవసాయం చేసేవాళ్ళు కాదు, పంటలు రకరకాల ఉత్పత్తులు వీళ్ళు ఉత్పత్తి చేసేవాళ్ళు కూడా కాదు. మన సబ్బండ వర్ణాల్లో ప్రజలు కష్టపడి పండిస్తే తేరగా కూర్చొని తింటానికి మాకు దానం వేయండి అంటారు అన్నమాట చివరాకరికి. అంటే అడుక్కు తింటానికి కూడా ఒక సిస్టమ్ కావాలి కాబట్టి అఫీషియల్గా అడుక్కోవడం అన్నమాట, ఒకటి భయపెట్టి అడుక్కోవడం అంతే, వేరే కారణాలు ఏం లేవు. పంట తీయాలంటే ఎంత కష్టమైందమ్మా, ఒక వడ్ల గింజ మళ్ళీ బియ్యపు అదే వరిగా మారి తర్వాత మళ్ళీ మన బియ్యం మారి కంచెలోకి రావడానికి 6 నెలలు పడుద్ది. రైతు రాత్రనిక పగలనక శ్రమించి చేస్తాడే, మరి వాళ్ళ కోసం హోమాలు యజ్ఞాలు చేసి వాళ్ళు ఎందుకు బాగుపరచరు? ఆ పంట అధికంగా తీస్తే మీకే ఇస్తాం కదా ఎక్సెస్ పంట. మన సబ్బండ వర్ణాలు ఇళ్ళలో ప్రతి ఒక్కరికి వ్యవసాయం ఉంటుంది, పాడి పశువులు ఉంటాయి, ఎంతో కొంత ఉంటుంది. అంటే వీళ్ళంతా శ్రమ సంస్కృతి, ఈ శ్రమను సాఫ్ట్గా దోచుకోవడానికి మేము పెట్టుకున్న సిస్టమ్ అది. ఇది మకరంలోకి పోతుంది, అది కుంభంలోకి పోతుంది అంటే అదేందో వాడికి లేదు, పరిగెత్తి వచ్చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలని ఏముంది, నాకు నీ దగ్గర ఉన్నది దోచిపెట్టు అన్నీ మర్చిపోతాయని చెప్పడానికి. అంతే అంటే చాలామంది ఏం చేస్తుంటా అంటే సంవత్సరం మారే కొద్దీ ఈ సంవత్సరంలో సూర్యుడు ఇందులో ప్రవేశించాడు లేదంటే చంద్రుడు ఇందులో ప్రవేశించాడు ఇలాంటి దోషాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. అవి అసలు ఎంతవరకు నిజమంటారు? అంటే పండగలు తేదీలు మారేటప్పుడు ఇవి కూడా మారిపోతాయా? లేదు, ఒకటి ఒకటి మనం గమనించాలి. ఇక్కడ మనకు తెలుగు తిథులు వేరే, ఆంగ్ల తిథులు వేరే. అమ్మా ఆంగ్ల తిథులకు వచ్చేసరికి 24 అవర్స్ ఉంటుంది ఒక తిథి, అంటే ఒక రోజు మారడానికి 24 గంటలు ఉంటుంది. తెలుగు తిథులు ఎలా ఉంటుంది? మన భూగోళ శాస్త్రం ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి చూస్తే, ఖగోళ శాస్త్రాన్ని చూస్తే 24 గంటలు ఉండదు, 23 గంటల 50 నిమిషాలు ఉంటుంది, 24 గంటల 10 నిమిషాలు కూడా ఉంటుంది. ఈ ఒక్క కారణం చేత అప్పుడప్పుడు ఈ 10 నిమిషాలు ఒక 2 నెలలు పోయిన తర్వాత ఒక 2 గంటలకు మారుతుంది. 12 తర్వాత మనం రోజు మారింది అనుకుంటాం కదా, అక్కడ వచ్చిన చిన్న సమస్య వల్ల ఇదే దాన్ని ఉదాహరణకి అమావాస్య వస్తుంది, అమావాస్య ఫలాల గడిలో ప్రవేశిస్తుందంటే మళ్ళీ రేపు ఆ గడి వరకు అమావాస్య క్యాల్కులేట్ చేస్తారు. అమావాస్య ఈ రోజు ఉన్నట్లే రేపు ఉన్నట్లే, సో అట్లా క్యాల్కులేట్ చేస్తారు. ఆ కన్ఫ్యూజన్ తప్ప వేరే ఏమీ లేదు. దీంట్లో వ్యవసాయ ఆధారిత పండగ కనుక మనకు నచ్చినట్టుగా నిర్వహించుకునే అవకాశం మనకే ఉంది. ఇక్కడ ఈ మాకు దానం చేయని వాళ్ళ ఎవ్వరి కూడా మాటలు వినవలసిన అవసరం మనకు లేదు. పంట మనది, ఉత్సవం మనది, ఆయాసం మనది. అడవుడు దోచుకు తినడానికి మనకు చెప్తే మనం వాళ్ళు మాట్లాడడం ఏంటి? సబడ్డ వర్ణాల బిడ్డలు సంతోషంగా చేసుకున్న పండుగలు. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్తే కోడి పందాలంటే ఇంకా చేస్తారు, రకరకాల ఉత్సవాలు చేసుకుంటారు. ఇవన్నీ వీళ్ళకి సంబంధించినవి. వీళ్ళెవరు వచ్చి ఆ కోడి పందాల్లో పాల్గొనరే, వీళ్ళెవరు వచ్చి ఆ భోగి మంటల్లో కానీ వంటలో కూడా పార్టిసిపేట్ కాదు, పెట్టినాక తింటారు. కాబట్టి అది మనం పెద్దగా పట్టించుకోవచ్చు. అంటే ఏపీలో నిన్న పండగ తేదీని మార్చారు, సో మార్చుకోవచ్చు అని అంటారా మీరు? మార్చుకోవచ్చమ్మా, ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితి మనకి మామూలుగా ఈ వీళ్ళ జ్యోతిష శాస్త్రం ప్రకారం తీసుకున్నా కూడా మీ జన్మతిథిని బట్టి ఎవరైనా జన్మజాతకం చెప్పాలంటే కూడా హైదరాబాద్కి రాజమండ్రికి 40 మినిట్స్ తేడా వస్తుందమ్మా, 40 నిమిషాలు తేడా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు
పన్నెండు ముప్పైకి పుట్టారనుకోండి, ఇక్కడ ఒక రకమైన రాశిలోకి వస్తారు మీరు. అక్కడికి వెళ్తే మీరు ఒంటి గంట పది నిమిషాలు అవుతుంది ఆ టైం, ఇంకో రాశిలోకి వస్తారు మీరు. అంటే మీ పాదాలు మారిపోతాయి, ఆ నాలుగు పాదాల్లో రాసుకున్న వాటిలో, అంటే మీ హిస్టరీ మొత్తం మారిపోతుంది అన్నమాట. కాబట్టి మనకి భౌగోళిక స్వరూపాన్ని బట్టి చేసుకునే అలవాటు ఉంది. మనకి సౌత్ ఇండియా మొత్తం భారతీయ డిఎన్ఏ కనుక వీళ్ళు సిస్టమేటిక్గా చేసుకుంటారు. నార్త్లో మిక్స్డ్ కల్చర్ ఉంటుంది, విదేశాల నుంచి వచ్చిన యవనులు, శకునులు, హూనులు, ఈ జొరాస్ట్రియన్స్, ఇతర ఒకరు రకరకాల వ్యక్తులు వచ్చి కలిసిపోయి ఉన్నారు కనుక వాళ్ళు వాళ్ళ సిస్టమ్ ప్రకారం పెట్టుకుంటారు. ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నార్త్లో చేసేదానికి సౌత్లో చేసేదానికి తేడా చాలా ఉంటుంది. ప్రతి పండుగలో కూడా, ఈవెన్ మనకు ఆలయాల్లో నిర్వహించే అర్చక ప్రోహితంలో కూడా మంత్రం పలికే విధానంలో మనకి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. సో ఈ వేరియేషన్ ఎక్కడైనా ఉంటుందమ్మా. మనది భరతఖండం. ఈ భరతఖండంలో ఒక్కొక్క రాష్ట్రానికి ప్రత్యేకమైన భాషలు, ప్రత్యేకమైన సంస్కృతి, ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఎవడో ఒకడు వచ్చి మన ఆచార వ్యవహారాలు నిర్దేశిస్తా అంటే ఎట్ట కష్టమైపోతుంది కదా. ఇప్పుడు తెలంగాణలోనే ఉత్తర తెలంగాణలో ఒక భాష, దక్షిణ తెలంగాణ ఒక భాష, హైదరాబాద్ స్లాంగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఉర్దూ మిక్స్ కలిపి. జస్ట్ చిన్న ప్రాంతానికి ఇన్ని భాషలు, ఇన్ని ఆచార వ్యవహారాలు ఉన్నప్పుడు దేశం మొత్తం చాలా పెద్ద భూభాగం. ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి పోలికే ఉండదు భాష, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు. కాబట్టి మనం అది ఆక్షేపించాల్సిన పని కాదు. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు ఏదైతే నిర్దేశించారో దాన్ని బట్టి వెళ్ళడం మంచిది. ఓకే, అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరువేరుగా పండుగను జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటారా? ఇది ఈ పండితుల పైత్యానికి ఒక చిన్న ఉదాహరణమ్మా. పండితుల పైత్యం ఇంకేం లేదు. అంటే మేము పండితులని చెప్పుకునేవాడు వాళ్ళంతా. నిజమైన పండితులు ఎవరు కూడా జనాన్ని కన్ఫ్యూజ్ చేయరు, వీళ్ళైతే జనానికి సహాయపడతారు. జనాన్ని ఒక మూఢత్వంలోకి నెట్టేసే విధానము, కన్ఫ్యూజ్ చేసే విధానంలోకి వెళ్ళారన్నమాట. ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తే వెళ్తాం కదా, అయ్యా మరి రేపా, ఇవాళ, ఎప్పుడు చేసుకోవాలని ముందు సంభావన పెట్టు అంటాడు. అది అయిపోయినాక ఏమైనా తీసుకొచ్చినా అంటాడు. సన్లైట్ లోపైతేనే నేను దానం తీసుకుంటా అంటాడు, బెనిఫిట్స్ కోసం అంతే, వేరే కారణాలు ఏం లేవు. వాళ్ళకి వ్యక్తిగత లాభాల కోసం తప్ప వేరే కారణాలు లేవు. పండుగ నిర్వహణ మన సాధారణ ఆ గ్రామ దేశ కాలమాన పరిస్థితి బట్టి నిర్వహించుకోవచ్చు. ఓకే, ఆంధ్రాలో మనకి భారతీయ సనాతన ధర్మాన్ని ప్రభుత్వం అనుసరిస్తుందని నేను అనుకోవట్లేదు. నేను అనుకోవట్లేదమ్మా. అక్కడ ఉన్న స్వరూపానందేంద్ర ఇష్టపడి తీసుకొచ్చిన వ్యవస్థ కదా అది. ఆయనలాగానే అన్ని కన్ఫ్యూజ్ అవుతున్నాయి, ప్రతి ఒక్కరిని కన్ఫ్యూజన్లకు నెట్టేస్తున్నారు, సంతోషం లేకుండా చేస్తున్నారు. వీళ్ళంతా ఒక రకమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎప్పుడైనా చేసుకోవచ్చు పండుగలే అని, మరి అటువంటప్పుడు ప్రతి పండుగని ఈ రోజని చూడక్కర్లేదు కదా, ఎప్పుడైనా చేసుకునే అవకాశం ఉంటుంది కదా. ఇంతకుముందు మనం ఒక మాట అనుకున్నాం, అదేంటంటే కార్తె మారినప్పుడు, సీజన్ వాతావరణ పరిస్థితులు మారినప్పుడు మాత్రమే పెద్దలు నిర్దేశించారు. మృగశిరకార్తె ఉంది, మృగశిరకార్తె ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా అందరూ చేపలు తినాలని చెప్పారు ఆయన కదా. అందరూ తింటారు, కొందరు బయటికి తింటారు, కొందరు లోన తింటారు, అందరు తింటారు. చేప మందని వేసిన వాళ్ళు బత్తిని హరినాథ్ గౌడ్ సోదరులు ఇక్కడే, మన సబ్బన్న వర్ణాల బిడ్డలు కాబట్టి ఏదో కారణం చేత అది పక్కన పెట్టేశారు. ఇదంతా కూడా ఆ కాలంలో వాతావరణానికి ఉబ్బసం వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో పెళ్లి కూతలు రావడం, పాత ఉబ్బస వ్యాధిగ్రస్తులకు వ్యాధి త్వరగా పెట్టడం జరిగేదన్నమాట. దానికి ప్రతిగా చిన్న మందు చేకూర్చి ఇచ్చేవాళ్ళు. తర్వాత చేపలో ఉన్న కొన్ని రకాల గుణాలు, పశ్చిమ బెంగాల్లో బ్రాహ్మణులంతా చేపలు తింటారమ్మా. పశ్చిమ బెంగాల్ బ్రాహ్మణులు చేపలు తింటారు. ఫస్ట్ చేప నైవేద్యం పెట్టినాకనే నీళ్ళు అవుతారు. ఓకే, ఈవెన్ హైదరాబాద్లో ఉండే పశ్చిమ బెంగాల్ బ్రాహ్మణులు కూడా మనం ఎండు చేపలు దొరుకుతాయి కదా మార్కెట్లో, అవి పోపులు వేసుకుంటారు. మనం ఉల్లిపాయలు, వెల్లిపాయలు, ఉల్లిపాయలు వేసుకుంటాం, వాళ్ళు అవి వేసుకుంటారు. పప్పుచారులో కూడా పోపు వేసుకొని తింటారు. సో అది ఒక సిస్టమ్. అక్కడ వాతావరణానికి తట్టుకున్నట్టుగా సముద్ర తీర ప్రాంతానికి ఇక్కడ ఒక సిస్టమ్ పెట్టారు, వాళ్ళు అనుసరిస్తున్నారు. ఇక్కడ కూడా మృగశిర కార్తకి విదేశాల్లో ఉన్న మన వాళ్ళు కూడా తింటారు. అక్కడ వాతావరణం వేరుగా ఉన్నా కూడా మన పెద్దవాళ్ళు అలవాటు చేశారు, మృగశిర కార్త అంటే ఇది తినాల్సిందే. సో ఇట్లా ఆహార మార్పు వాతావరణాన్ని బట్టి అంతే. ఆ తిథులు పెట్టిన కారణం కూడా తెలుగు తిథులు పెట్టారు, ఆంగ్ల తిథులు కాదు, తెలుగు తిథులే. మనమే అనుకున్నాం ఇప్పుడు పండుగను మూడు రకాలుగా నిర్వహిస్తామని, భోగి, సంక్రాంతి, కనుమ. ఇది ముందు ఏర్పాటు. భోగి అనేది ఆ రోజు అంతా సంతోషంగా ఉంచి ఎంతమంది వచ్చారు, రేపు ఏమేం చేయాలి, ఆ వెలుతురులో వాళ్ళందరూ ఆనందంగా సాయంకాలం గడిపేవాళ్ళు. మరుసటి రోజు చక్కటి రకరకాల వంటలు, రకరకాల రుచులతో సంతోషంగా గడిపేవాళ్ళు. అయిపోయినాక కర్మ, ఇక అప్పగింతల పండుగ అనుకోవాలి కర్మని. ఓకే, చివరాఖరికి ఏమైనా ఉంటే అప్పుడు ముగిసి సర్ది పండుగ అంటాం కదా తెలంగాణలో, అట్లాంటిది కర్మ. అదే రక హ్యాపీగా వీడుకోలు చెప్పుకునేవాళ్ళు. ఒకరోజుతో సాటిస్ఫాక్షన్ ఉండదు కనుక వెనకట. ఇప్పుడు రవాణా సౌకర్యాలు ఉన్నాయమ్మా,
ఫ్లైట్ ఎక్కి 2 గంటల్లో పోతున్నావు, బస్ ఎక్కితే 5 గంటల్లో పోతున్నావు, మోటార్ సైకిల్తో 5 గంటల్లో పోతున్నావు. వెనకట రోజులు పట్టేది, వెనకట రోజులు పట్టేది ప్రయాణానికి. కనుక వచ్చిన వాళ్ళు ఆ 3 డేస్ ఉండి చేసుకునేట్టుగా చెప్పారు. ఓకే, అయితే గురుగారు ఇలా మనకి నచ్చినప్పుడు ఇప్పుడు ఈ సంక్రాంతిని మనం చూసుకుంటే ఇక్కడ 14, 15, 16 చేస్తున్నారు, ఏపీలో వచ్చేసి 13, 14, 15 చేస్తున్నారు. అంటే ఇలా మార్చుకొని చేసుకోవడం వల్ల నమ్మకం అనేది పోతుంది అనుకోవచ్చా? అంటే ఎప్పుడు పండగో తెలియదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది కదా. ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్న ఈ మానసిక పరిణతి లేని పండితుల వలనే కదా మనమంతా మతాంతరం చెందుతున్నాం. ఈ కన్ఫ్యూషన్లో వీళ్ళు నెట్టివేయబట్టే ఈ పిచ్చి పద్ధతులు మాకెందుకు అని కొంతమంది క్రిస్టియన్లో కలుస్తున్నారు, కొంతమందికి వేరే ధర్మానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వాళ్ళ పండుగలకు నిర్దేశితత్వం ఉంది వేరే మతాల్లో. చంద్రవంక కనపడగానే పండుగ అనుమతిస్తారు, ఒకటి దేశం అంతా ఫాలో అవుతారు, ఎవరు మాట్లాడట్లేదు. ప్రపంచం అంతా ఫాలో అవుతుంది, ఎవరు మాట్లాడట్లేదు. డిసెంబర్ 25కి ఇంకో పండుగ చేసుకుంటారు, ఎవరు మాట్లాడట్లేదు. గంట కూడా మానేయలేదు. ఇక్కడికి వచ్చేసరికి మానసిక పరిణతి లేని మానసిక రోగుల వల్ల సమస్యలు తలెత్తున్నాయి, మనకి కన్ఫ్యూజన్ ఏమా. ఇప్పుడు ఆంధ్రవాళ్ళు ఉన్నారు, కొంతమంది గురువుల పేరు చెప్పేసి ఫలానా రోజే పండుగ అంటే అందరూ అదే ఫాలో అయిపోతున్నారు. ఈ గురువులు కూడా ఏంటంటే మనం అనుకున్న పూర్వ పద్ధతిలో కానీ దుర్గణితం సిద్ధాంతం ప్రకారం కానీ వాళ్ళకు క్యాల్కులేషన్ చేసుకుని అందరు కలిపి ఉమ్మడిగా ఇవ్వడం మంచిదమ్మా. ఇప్పుడు రాష్ట్రానికి రాష్ట్ర పంచాంగ పరిషత్, రాష్ట్ర జ్యోతిష పరిషత్ ఏదో ఒకటి ఉంటుంది ఆర్గనైజేషన్, దాంట్లో అంతా మంచి తలపడిన మేధావులు ఉంటారు. వారందరూ కలిసి నిర్ణయం తీసుకుని తెలుగు రాష్ట్రాలు జరుపుకోండి అని అనౌన్స్ చేయాలి. అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తే, గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. దుర్గణితాన్ని అఫిషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. భారతదేశంలో దుర్గణితాన్ని సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. కానీ ఇక్కడ విషయానికి వస్తే వీళ్ళ మధ్య సహిత లేక ఎవరి దుకాణాలు వాళ్ళు పెట్టుకుని ఎవరి వ్యాపారం వాళ్ళు చూసుకుంటూ మరి ఇప్పుడు ఆయన చెప్పింది అంతా అంటే మరి వీళ్ళని సందేహాలు అడగడానికి ఎవరు రారు కదా. వేరువేరుగా ఉన్నప్పుడు సందేహాలు తలెత్తాయి. కొంతమంది వీరభక్తులు ఉంటారు, ఆ గురువులు అంటే కోసేసుకుంటారు అన్నమాట చెవులు. అట్లాంటి వాళ్ళకి వీళ్ళు చిన్న చిన్న భయాలు పెట్టి మళ్ళీ నెలంతా సరుకులు గుంజుకోవడానికి చిన్న అవకాశం అన్నమాట. అంతే, వేరే మాట అంటే పండుగలు అంటే ఆదాయంగానే చూస్తున్నారని అనుకోవాలి. అంతే, ఇప్పుడు మన పండితులంతా ఆదాయ మార్గంగా మార్చుకోబట్టి మన వ్యవస్థ అంతా నిర్వీర్యమైందమ్మా. వాళ్ళకే క్లారిటీ లేదు. వాళ్ళు చెప్పేది చంద్రమానాన్ని కొంతమంది అనుసరిస్తారు, సౌరమానాన్ని కొంతమంది అనుసరిస్తారు, సూర్యుడు ఆధారంగా లెక్కలేసుకుంటారు, చంద్రుడు ఆధారంగా లెక్కలేసుకుంటారు. ఎవరి సిస్టమ్ వారది. కానీ జనాన్ని కన్ఫ్యూజ్ చేయకూడదు కదా. బయటికి వెళ్ళేటప్పుడు ఒకే మెసేజ్ వెళ్ళాలా, అది సరైన పద్ధతి. ఇప్పుడు సనాతన ధర్మం లుప్తమైపోతున్న కారణం ఏంటంటే ఇట్లాంటి కన్ఫ్యూజ్ కానట్లు వాళ్ళని. ఓకే, అంటే గురుగారు హిందూ పండుగని దెబ్బతీయడానికి ఇలాంటి వాదన అనుకోవచ్చా? తప్పకుండా, మేము అదే భావిస్తున్నాం. ఏమంటే మొన్నటి వరకు అంతా కలిసే ఉన్నాం కదమ్మా, ఇప్పుడంటే ఏదో ఒక లైన్ వచ్చింది, బౌండరీ అంతే. మనమేం విడిపోలేదు కదా, బంధుత్వాలు ఎట్టుకోలేదు, ఆచార వ్యవహారాలు ఎక్కడ పోలేదు, ఒకరినొకరు గౌరవించుకుంటున్నాం కదా. ఇంతలోనే ఇవి మార్చాల్సిన అవసరం ఏంటి? ఒక నిర్దేశించారు సరే అనుకుంటూ పోయింది కదా. ఇది అనౌన్స్ అయినాక మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేయడం ఏంటి? పైత్యం చూపించుకోవడమే కదా. అంతే కదమ్మా. అంతే, అంటే ఇందాక మీరు చెప్పినట్టు వేరే మతాల వాళ్ళ పండుగలు అయితే అలానే ఉంటుంది, వాటికి ఒక కన్ఫ్యూజన్ అనేది ఏం లేదు, అందరికీ క్లారిటీ ఉంటుంది. మామూలు వాళ్ళకు కూడా ఆ మతానికి సంబంధించిన గురువులు కానీ పెద్దలు కానీ ఎప్పుడు ఏం మాట్లాడరు. కానీ హిందువుల పండుగలకు వచ్చేసరికి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? ప్రతి ఒక్కళ్ళు కూడా పండుగల మీద మాట్లాడుతుంటారు. ఆ పండుగల్లో మాకు దానం వేయండి అనే సిస్టమ్ లేదు. ఎవరు నస్తే వాళ్ళు ఇస్తారు, లేదా మానేస్తారు. మాకు ఖచ్చితంగా ఈరోజు ప్రతి పండుగ అడుక్కుంటారు మన దాంట్లో. అక్కడ అడుక్కునే సిస్టమ్ లేదు, ఇష్టంగా వాళ్ళు ఇచ్చుకుంటారు లేదా మానేస్తారు. ఒక దశం భాగం అంటారు, ఇంకొకరు జకాత్ అంటారు, పేదవాళ్ళకి దానం చేస్తారు. ఒక కమ్యూనిటీని సెలెక్ట్ చేస్తారని పేరు, దాంట్లో ఉన్న పేదవారికి దానం చేస్తారు. మన విషయానికి వస్తే ఒక కులానికి దానం చేయమని అడుగుతారు. అంటే ఎట్లాంటి మనకి అంటాం కదా, సిగ్గు ఎగ్గు లేకుండా అడుక్కుంటారనమాట అఫీషియల్గా. మామూలుగా బొచ్చు పట్టుకొని వస్తే పాచన్నం వేస్తాము, తలబట్టలు వేసుకుని అడనామాలు పూసుకొని కూర్చుంటే కొంచెం మంచిగా వేస్తామని. అంతే అడుకోవడం లేదు, నథింగ్ బట్ అడుకోవడం. ఇంతమందిని కన్ఫ్యూజన్ చేయడం ఏంటమ్మా? మనం ఉన్న ధార్మిక వ్యవస్థలు ఎందుకు సర్వనాశనం ఎందుకు? మనకు వ్యవస్థలు ఉన్నాయి. కనకదుర్గమ్మ వారి దేవస్థాన సిద్ధాంతులు ఉన్నారు, ఆస్థాన సిద్ధాంతులు సిద్ధాంత గ్రంథం చెప్పేవారు, శ్రీశైల సిద్ధాంతులు ఉన్నారు, టీటీ సిద్ధాంతులు ఉన్నారు, శ్రీకాళహస్తి సిద్ధాంతులు ఉన్నారు, శ్రీశైల సిద్ధాంతులు కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నాక వాళ్ళందరూ ఒక పరిషత్తులు సభ్యులుగా ఉన్నారు. వారు ఒకసారి పెద్దవాళ్ళు కనుక ఒకసారి అనౌన్స్ చేసినాక వేరే వాళ్ళు మాట్లాడట్లేదు. పెద్దలు మనం గౌరవించుకోవాలి కదా. అదే వేరే ధర్మాల్లో ఒకరు అనౌన్స్ చేసినాక వేరే వాళ్ళు మాట్లాడతారా?
ఢిల్లీ ఇమామ్ ఒక మాట చెప్పినాక వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. అయిపోతుంది కదా. మరి మనకు అట్లాంటి కేంద్రీయ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పండుగల నిర్దేశత్వం మన ప్రజల్లో కన్ఫ్యూజన్ లేకుండా చూడాల్సిన బాధ్యత సనాతన ధర్మాన్ని ఆశ్రయించి మనందరిపై ఉంటామా? మనం డిమాండ్ చేయాలి దానికోసం. మనకి ఇప్పుడు ధర్మ ప్రచార పరిషత్ వ్యవస్థ కూడా టీటీడీలో లేకుండా పోయింది. ఉంటే చెప్పేవాళ్ళు ఉంటారు కదా, పరిషత్ సభ్యులు ఉంటారు, వాళ్ళు నిర్దేశిస్తారు. మన పెద్దలు కాబట్టి మన పెద్దలు మనం గౌరవించుకుంటాం. వాళ్ళు ఏ ఆలయంలో మన పెద్దలైనా మనం గౌరవించుకుంటాం. కానీ ఆ సిస్టమ్ కోసం మనం డిమాండ్ చేయాల్సింది ఈ కన్ఫ్యూజన్స్ పోవాలంటే. అయితే గురుగారు, పండగ అనేది ఆచారమా, సాంప్రదాయమా, ఆనవాయితీనా? ఎందుకంటే ఎవరి మతాల వాళ్ళు వాళ్ళ పండగల్ని అదొక గొప్పదిగా భావిస్తారు. కానీ మన దగ్గర ఏంటంటే ఈ కన్ఫ్యూజన్తోనే సగం జనాలు అంటే ఎప్పుడు ఏంటి అని ఆ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. సో ఎందుకంటారు? ఇప్పుడు ఇది సాంప్రదాయం అనే పదం మన ఆచార వ్యవహారాన్ని ప్రతిబింబించేది. మనం ఎట్లాంటి ఆచార వ్యవహారాలు ఉంటాయో మన ఇళ్ళల్లో దాన్ని ప్రతిబింబించేదాన్ని మనం సాంప్రదాయం అంటాం. మన ఇళ్ళల్లో చెప్తుంటారు ఏంటి, ఏంది మీరు కడపకు ముందు పసుపు వచ్చినాక ఆ తర్వాత ముగ్గేస్తున్నారు, ముందు ముగ్గేసినాక పసుపు వేయాలి కదా అంటే తరతరాల నుంచి మా ఇంట్లో ఇట్లే వస్తుంది, మా అమ్మమ్మ చేసింది, మా అమ్మ చేసింది, నేను కూడా చేస్తున్నా అంటారు. ఇంట్లో ఏదైతే నడుస్తుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను దీనికి. ఇట్లా ఆచార వ్యవహారాలకు సంబంధించి ఒక కుటుంబంలో ప్రేమగా చిన్న పిల్లి పిల్లల్ని పెంచుకుంటారు. అన్నం తినేటప్పుడల్లా పిల్లి వచ్చి గిన్నెల్లో మూతి పెడుతుందని ప్రేమగా ఉందని ఏమనలేరు కదా. తినేటప్పుడల్లా అక్కడ కట్టేసే తాడు పెట్టి కట్టేసి తినడం మొదలుపెట్టారనమాట. తాత అదే చేసినాడు, తండ్రి అదే చేసినాడు, కొడుకు కూడా అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినే కల్చర్ వచ్చినప్పటికీ, అంటే మూడు తరాలు మారి డైనింగ్ టేబుల్ మీద కూర్చునేటప్పుడు కూడా వారి ఇంట్లో పిల్లి లేకపోతే పక్కింటి పిల్లిని తీసుకొచ్చి అక్కడ కట్టేసి ఏంటంటే మా ఇంట్లో ఈ ఆచారం పిల్లిని కట్టేసాకనే మేము తినాలి. ఇట్లా దౌర్భాగ్యంగా తయారయ్యి మన పరిస్థితుల్లో. ఇది ఏ కారణం చేత చెప్పారనేది వీళ్ళు చెప్పరన్నమాట. చెప్పకపోవడంలో పెద్ద కన్ఫ్యూజన్. మన పండుగలు ఇవి సాంప్రదాయాల ఆచారాల తరతరాలుగా వస్తున్న అలవాట్ల అంటే తరతరాలుగా వస్తున్న అలవాట్లు అని చెప్పుకోవాలి. అలవాటు తర్వాత ఆచారంగా మారుద్ది, ఆచారం తర్వాత సాంప్రదాయంగా మారుద్ది. ఆ సాంప్రదాయం మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. గొండు, కోయలు, చెంచులు ఒక రకమైన కల్చర్లో ఉంటారు. వాళ్ళ వాయిద్యాలు వేరు, వాళ్ళ పాటలు వేరు, వాళ్ళ ఆటలు వేరు, వాళ్ళ ఆహారం వేరు, వాళ్ళ ఆహార్యం కూడా వేరు. మన విషయానికి వస్తే నగరీకరణ, పట్టణీకరణ డిఫరెంట్ స్టైల్స్. మనలో ఇవాళ పండుగ అంటే కొత్త బట్టలు వేసుకోవాలి, బాగా తింటాగి ఊగాలి, ఇదే పండుగలు అంటే ఇవాళ. అసలు ఈ పండుగ ఎందుకు పెట్టారు, ఇవాళ పులిగవన్నం ఎందుకు చేస్తారు, నువ్వులు ఎందుకు తొక్కి అన్నంలో కలిపి వండుతారు, బెల్లం చారు ఎందుకు చేస్తారు, ఇది వివరం పిల్లలకు చెప్పాలి. ఊరికే కంచంలో పెట్టి అడబడేసి తినండి అంటే తినలేసిపోతారు అంతే. ఎందుకు పెట్టారు పెద్దవాళ్ళు, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంది చెప్పాలి. అప్పుడు మన వాటికి విలువ పెరుగుతుందమ్మా. ప్రపంచం అంతా మన భారతదేశ సనాతన ధర్మ ఆచార సాంప్రదాయాలని పాటిస్తుంది. వాళ్ళ యోగా పాటిస్తుంది, ప్రాణాయామాలు చేస్తుంది, చక్కటి ఆహారాన్ని స్వీకరిస్తుంది, రకరకాల ఆహారానికి ప్రతిగా కూడా ఆహారాన్ని తయారు చేసుకుంది. అందరూ కూడా వాళ్ళ భారతదేశం వైపే చూస్తున్నారు. కారణం ఏంటి, మన ఆచార వ్యవహారాలు అంత గొప్పగా ఉండేవి. వీళ్ళ వల్ల కన్ఫ్యూజ్ అయ్యి ఇది మీరన్నట్టు సాంప్రదాయమా ఆచారమా ఇది తెలియని స్థితి. ఇప్పుడు మన ధర్మానికి వస్తే కూడా సనాతన ధర్మం అంటాం, హిందూ ధర్మం అంటాం, మళ్ళీ బ్రాహ్మణ ధర్మం అంటాం. దీంట్లో మనదేంటో మనమే క్లారిటీగా చెప్పలేకపోతున్నాం కదా. హిందువులు ఎవరంటే ఆన్సర్ ఉండదు. హిందూ ధర్మం అంటాం, హిందువులు ఎవరంటే ఆన్సర్ ఉండదు. మళ్ళీ జీర్లాంటి మహానుభావులేమో హిందూ అంటే దౌర్భాగ్యుడు మీరు అపదం వాడద్దని చెప్తారు. మిగతా వాళ్ళేమో అందరికీ టాగిల్ తగిలించుకుంటూ వస్తున్నారు. ఏ ఒక్క మా పురోహిత వర్గంలో మేము హిందువులు అని వీళ్ళు చెప్పుకోరు. మాది బ్రాహ్మణ సమాఖ్య అంటారు, మేము బ్రాహ్మణం అంటారు. పుట్టుకతే కూడా బ్రాహ్మణుడు కాదు, మనకు తెలిసిందే. తర్వాత కరణాలు, కరణ కుల అభివృద్ధి సంస్థలే ఉంటాయి, కరణం బ్రాహ్మణులు వచ్చారు ఇప్పుడు. అట్లా రకరకాల కన్ఫ్యూజన్స్ మనమే క్రియేట్ చేసుకుంటున్నాం, లేని గొప్పతనాన్ని తెచ్చుకొని, ఒక హోదాని తెచ్చుకొని మనమే కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాం. ఆ వ్యవస్థ పోవాలంటే మనం ఒక కేంద్రీయ ధార్మిక పరిషత్ ఒకటి ఏర్పాటు అవ్వాలి. మన ఆచార వ్యవహారాలు నిర్దిష్టంగా నిర్దేశించాలి. ఓకే, దేన్ని సాంప్రదాయం అంటాం, దేన్ని ఆచారం అంటాం, దేన్ని అలవాటు అంటాం. అలవాటు ఆచారంగా ఎలా మారింది, ఆచారం సాంప్రదాయంగా ఎలా మారింది, సాంప్రదాయం సంస్కృతిని ఎలా ప్రతిబింబిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ పోయినా చీరకట్టుతో పోతే ఆవిలు భారతీయులు అంటారు. ఫస్ట్ ఇంత బొట్టు చీరకట్టు ఉంటే గుర్తింపు అయితే వచ్చింది కదమ్మా. సో ఇట్లాంటి మన సాంప్రదాయాన్ని బయటికి ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది, అందరికీ తెలిసేటట్టు చేయాల్సిన అవసరం. అయితే గురుగారు, సంక్రాంతి అనగానే మనకి అయ్యప్ప స్వామి దర్శనం ఎక్కువగా మనం వింటూ ఉంటాం. సో అంతకుముందు శబరిమలలో మకర జ్యోతి, మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి వస్తుంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు.
సరే తర్వాత దాన్ని అది అక్కడ ఉన్నటువంటి పూజల్లే దాన్ని దీపంగా వెలిగిస్తారని. అసలు ఏంటి ఆ మకర జ్యోతి స్పెషాలిటీ ఏంటి? దానికి ఎందుకు మకర జ్యోతి అని పేరు వచ్చింది? నిజంగానే అది దేవుడి నుంచి వచ్చేటువంటి జ్యోతేనా? అమ్మా, అంతకుముందు చాలామందికి ప్రశ్నలు ఉండేవి. మీలాగే ఒక మీడియా సంస్థ అది నిజం కాదు అబద్ధమని నిజాన్ని బహిర్గతపరిచింది. మానవుల చేత వెలిగించబడుతున్న జ్యోతి అది. వెనుకట మన గురువులు జంబూదీపాన్ని ప్రపంచ గురువుగా మార్చిన బుద్ధ సన్యాసులందరూ కూడా ఒక ఊరికి వెళ్ళే ముందు మెసేజ్ పంపేవాళ్ళు. మెసేజ్ ఏంటి? ఆ ఊళ్ళో ఎత్తైన చోట దీపం వెలిగించి ఇక్కడ జ్ఞానం పంచబడుతోంది అని సింబాలిక్గా వెలిగించేవాడు. ఆ దీపం చూసిన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అరే ఇక్కడ జ్ఞానం ప్రవచించబడుతుంది, మనం వెళ్ళాలి జ్ఞానబోధ కోసం పరిగెత్తొచ్చేవాళ్ళం. ఆ సిస్టమ్ యాక్చువల్గా కూడా ఒకప్పుడు అది అయ్యన్ అనే బౌద్ధ సన్యాసి సంబంధించిన బౌద్ధ ఆరామ్ అని తమిళ్ ఇన్స్క్రిప్షన్స్లో కూడా ఉంది, అక్కడ ఉన్న లైబ్రరీలో కూడా ఉంది. నేను ఆ పత్రం సేకరించి పెట్టాను, రేపు ఇట్లాంటి సమస్య వస్తే ఎక్కడైనా సబ్మిట్ చేయడానికి ఉన్నాయి నా దగ్గర పత్రం కూడా. అది జ్ఞానజ్యోతి వెలిగించి అందరిని అట్రాక్ట్ చేసేవాళ్ళు. తర్వాత మన వ్యవస్థను సర్వనాశనం చేసినాక నేను చెప్పుకునే ఈ నకిలీ పండితులు దొంగ జ్యోతిషులు ఎవరున్నారు వాళ్ళు అది దైవికంగా ప్రచారం చేశారు. ఓకే, అలా బద్దలు బేజ్ చేసుకుని బతే వాళ్ళే కదా, అట్లా ప్రచారంలోకి తీసుకొచ్చారు. వాస్తవంగా అది నిజమనే విషయం నాకు తెలిసి ఆంధ్రజ్యోతి అనుకుంటానమ్మా. ఓకే, పేపర్లో ఛానల్లో గొప్పగా చూపించింది, మనుషులు వెళ్ళే విధానం వెలిగించే విధానం ఒప్పుకున్నారు. ఇది మనుషులకు సంబంధించింది, దైవికానికి దీనికి సంబంధం లేదని ఒప్పుకున్నారు. బట్ అచంచలమైన దైవ జ్ఞానానికి ప్రతీకనే జ్యోతి అది. ఓకే, వెలిగించి రమ్మని పిలవడానికి అంతే, ఈ అబద్ధ ప్రచారాల కోసమే, జ్యోతి దర్శనం కోసమని ఎగబడిపోయి తొక్కిసలాడిన ఎంతమంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి మన దైవం మనం చంపుకోదు కదమ్మా, వీళ్ళదంతా మానవ సృష్టి అంతే, దానికి ఎట్లాంటి ప్రత్యేకత లేదు. దైవ జ్ఞానం ఇక్కడ బోధించబడుతుంది అని తెలపడానికి మాత్రమే ఆ జ్యోతిని వెలిగించేవాళ్ళు ఆ రోజు. ఓకే, అంటే జ్యోతి దర్శనం అనేది ఎందుకు చేసుకుంటారు సంక్రాంతి రోజు? మామూలుగా వెనుకట జ్ఞానజ్యోతి పంచేవాళ్ళు కాబట్టి ఇప్పటిదాకా నేను అజ్ఞానంలో ఉన్నాను, ఇవాళ నేను ఆ జ్యోతిని జ్ఞానజ్యోతిని దర్శించడం వల్ల అక్కడికి వెళితే అక్కడున్న బుద్ధ సన్యాసులు మాకు జ్ఞానాన్ని బోధిస్తారు, ఈ పంచభౌతాత్మైన శరీరానికి సంబంధించి అన్ని రహస్యాలు చెప్తారు, జీవనాన్ని ఎలా సాఫీగా గడపాలో నేర్పిస్తారు అని గొప్పగా ఆ జ్యోతి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. దాని అప్పట్లో జ్ఞానజ్యోతి దర్శనం అనేవాళ్ళు, జ్ఞానాన్ని పక్కన పెట్టి జ్యోతి దర్శనాన్ని ముందుకు తీసుకొచ్చారు. జ్ఞానజ్యోతి దర్శనంగానే ఉంది పురాతన ఇన్స్టిట్యూట్ అన్నింటిలో కూడా. జ్ఞానజ్యోతి దర్శనానికి వెళితే అక్కడున్న సన్యాసులు జ్ఞానాన్ని బోధించేవాళ్ళు, నీకు ఆయుర్వేద వైద్యమా చెప్పేవాళ్ళు, గృహస్థ జీవితమా చెప్పేవాళ్ళు, నువ్వు విద్యను ఆశిస్తున్నావా, ఏ విద్యాలయంలో పోయి జాయిన్ కావాలో చెప్పేవాళ్ళు, నువ్వు వ్యవసాయదారుడువా, ఎట్లాంటి పంటలు వేయాలి, ఎట్లాంటి న్యాచురల్గా అంటే ప్రకృతి సిద్ధంగా ఉండే పంటల్ని ఎలా సంరక్షించుకోవాలి, వాటికి ఎట్లాంటి పురుగులు వస్తే దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, పశు వైద్యం ఎలా చేసుకోవాలి, ఇట్లా చెప్పేవాళ్ళు. అంటే ఎవరికి ఏది అవసరమో ఆ జ్ఞానం అక్కడ ప్రకటించబడేది. అందుకే జ్ఞానజ్యోతి దర్శనం జీవితాన్ని మార్చేస్తుందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వేరే మతాల్లో కూడా వాళ్ళ సిస్టంలోకి పోగానే వాళ్ళు మీకు పునర్జన్మ అంటారు, అంతకుముందు మీది వేరే జన్మ, ఇప్పుడు మీరు పునర్జన్మెత్తారు, ఇక్కడ నుంచి మీ తీరు మారిపోతుందని. ఆ జ్ఞానజ్యోతి దర్శనం కూడా మనకు పునర్జన్మతో సమానం. అజ్ఞానం నుంచి అంటే అజ్ఞాన అంధకారాన్ని వదిలి జ్ఞానం వైపు ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఆ జ్ఞానజ్యోతి దర్శనం పరమ పవిత్రం, పరమ పుణ్యం అని చెప్పేవాళ్ళు పెద్ద. అంటే గురుగారు, ఒక్క సంక్రాంతి రోజు మాత్రమే మనకు ఆ జ్యోతి కనిపిస్తుంది ఎందుకని? అలాగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మకర సంక్రాంతి అని ఎలా అంటామో మకర జ్యోతి అని అంటుంటే అది కేవలం సంక్రాంతి అప్పుడు మాత్రమే కనిపిస్తుంది అనేటువంటిది ఎందుకు? అంటే మిగిలిన రోజుల్లో దాన్ని మనం చూడలేమా? మా మంచి ప్రశ్న అడిగారు. చాలామంది మధ్యలో మెదులుతున్న ప్రశ్న, అంటే సంవత్సరం వెయిట్ చేయాలా దానికోసం? వెనకట ప్రతి గ్రామంలో కూడా ఒక బొడ్రాయి ఉండేది, ఏదో ఒక చిన్న టెంపుల్ ఉండేది. అవును, కానీ ఊరు మధ్యలో ఆ బొడ్రాయి కానీ ఊరు మధ్యలో ఉన్న ఆలయాన్ని కానీ గ్రామదేవత ఆలయం ముందు కానీ దీపస్తంభాలు ఉండేవమ్మా, దీపస్తంభం అక్కడ వెలిగించేవాళ్ళు. ప్రతి ఊరిలో వీక్లీ వన్స్ జ్ఞానబోధ్యాన గురువులు వస్తున్నారంటే ఇవాళ దీపం వెలిగించారంటే వాళ్ళు వస్తున్నారని అర్థం. అది ఎత్తైన ప్లేస్లో ఉండేది, ప్రతి దగ్గర ఉండేవమ్మా జ్ఞానజ్యోతులు. వీళ్ళు అజ్ఞానంలో ముంచినాక ఆ జ్ఞానజ్యోతి అనే పదాన్ని తీసేసి ప్రమిదలో ఒత్తు పెట్టి నూనెబోధ జ్యోతి వెలిగిస్తున్నారు. జ్ఞానజ్యోతికి సింబల్ అది, వెలుతురు జ్ఞానానికి సింబల్ అమ్మ. ప్రతి మతంలో కూడా ఇప్పుడు క్రిస్టియన్ స్టార్స్ పెట్టుకుంటారు, ముస్లిమ్స్ చంద్రవంకన పెట్టుకుంటారు, అంటే వెలుతురు జ్ఞానానికి గుర్తు. జ్ఞానానికి గుర్తున్న వెలుతురుని వీళ్ళు అందరికీ అందకుండా చేసే కుట్రలో భాగం అనమాట. ఎల్లి మనసు కాదు, ప్రతి దగ్గర ఉండేది, ప్రతి గ్రామంలో ఉండేది. అక్కడ ఇవాళ ఆట రైతులకు సంబంధించిన వ్యవసాయ పనులు ఏవి లేవు అనుకున్నప్పుడు
జ్ఞానజ్యోతి వెలిగించి వెళ్ళి జ్ఞానం చెప్పేవాళ్ళు. ఇప్పుడు చాతుర్మాస దీక్షలాగా అప్పుడు కూడా వర్షాకాల దీక్షలను ఉండేవి. ఓకే, బుద్ధ సన్యాసులు అంతా కొన్నాళ్ళ నెలలు వర్షాభావం ఉన్నప్పుడు, వర్షం హెవీగా పడుతున్నప్పుడు పంటలు కానీ వ్యవసాయం కానీ ఉండదు కదా, మనం వెళ్ళి వాళ్ళ మీద పడి తిన్నాం ఏంటి అని చెప్పి అప్పటిలోపు తెచ్చిన సట్లన్నీ పెట్టుకుని వాటితో ధ్యానం చేస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి సమస్యలు తీసి పంపించేవాళ్ళు. ఇప్పుడు దాన్ని చాతుర్మాస దీక్షగా మార్చి పోయి చడ్డసోపేతమైన భోజనాలు ఇల్లు కలగకుండా చేస్తున్నాం ఇప్పుడు మనం. కానీ అప్పుడు ఆ సిస్టమ్ ఉండేది, జ్ఞానజ్యోతి ప్రతి ఊర్లో ఉండేది. అంటే ఇప్పుడు ఈ జ్యోతిని వెలిగించుకుంటే తప్పులేదంటారా శబరిమలలో? వాళ్ళు అలవాటుగా మార్చారు. ఇంతకుముందు మనం పిల్లి సాంప్రదాయం చెప్పామే, దాన్ని అలవాటుగా మార్చారు. వద్దంటే వాళ్ళు బాధపడిపోతారు. ఓకే, నేను ఒక దగ్గర ప్రముఖ ప్రాచీన ఆలయానికి వెళ్ళాను, కుట్ట మీద కొండల మీద ఉన్నాను. అక్కడికి వెళితే అక్కడున్న అర్చకుడు, గురుగారు మీకు వచ్చిన శిష్యులలో ఎవరన్నా నూనె దానం చేయమండి, సాయంత్రం దీపం వెలిగించేది మంచిది ఆయన. ఒక కిలో నూనె పోస్తే ఎంత వస్తుందంటే 24 అవర్స్ వస్తుంది గురుగారు, ఒకరోజు నూనె దానం. నేను నా వెంట వచ్చిన వాళ్ళకి చెప్పాను, నేను సహకరించండి. ఒక 40 మంది రాశారమ్మ దాంట్లో. ఇప్పుడు అందరూ డబ్బాలు కిరాణానికి వెళ్ళి తీసుకురాలేదు కదా, ఎంత అవుతుంది కిలో నూనెకి? 150 రూపాయలు అవుతుంది. 40 మంది 150 రాసేసాను, ఒకటే దీపం పెట్టబడ్డది. 150 రూపాయలు ఖర్చు అయింది, 39 150 మనవాడి అకౌంట్లోకి. ఒక సిస్టమ్ అలవాటు పెట్టారు. మనం తప్పడట్లేదు, మన అర్చకులు పురోహితులు అందరూ మంచిగా బ్రతకాలి, తప్పడట్లేదు. వీళ్ళు ప్రేమతో ఇస్తున్నారు కదా, మనం బలవంత పెట్టలేదు కదా, పుణ్యం అంతా మాకే రావాలి కాబట్టి ఇస్తున్నాను. అదొక సిస్టమ్ అంతే, అలవాటు పడ్డారు కాబట్టి అలవాటు చేస్తున్నారు. దాన్ని మనం జ్ఞానజ్యోతిగా మార్చవచ్చు. ఇప్పుడు మేము దీపాలు పెడుతున్నాం, జ్ఞాన దీపాలని చెప్తున్నాం, దీపధనోత్సవం పెట్టుకుంటున్నాం, వాడికి జ్ఞానం చెప్తున్నాం, సంఘంలో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, ఇవి చెప్పి పంపిస్తున్నాం. ఇక ముందు ఇది వెలిగించాల్సింది, జ్ఞానజ్యోతులు వెలిగించాల్సింది మన మెదళ్ళలో. ఓకే, అయితే గురుగారు సంక్రాంతి పండుగ ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే ఈ పండుగలు మాత్రమే పెద్దవి, మిగిలిన పండుగలన్నీ చిన్నవి అనేటువంటిది వస్తుంది. అసలు పండుగలు పెద్ద చిన్న అనేది ఉంటుందా? ఉంటాయమ్మా. పెద్ద చిన్న అనేది దేని బట్టి ఉంటుందంటే, ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడి చేసుకుంటే అది పెద్ద పండుగ. ఓకే, తక్కువ ప్రజా సమూహం చేసుకుంటే అది చిన్న పండుగ. ఇప్పుడు వ్యవసాయ ఆధారిత పండుగ ఆంధ్రప్రదేశ్లో చేస్తారు సంక్రాంతిని. మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా దసరాని చేస్తారు సంక్రాంతి క్రియేటివ్. మనకి ఇది పెద్ద పండుగ. ఇక్కడ దేశ కాలమాన పరిస్థితులను బట్టి పెద్దలు నిర్దేశించిన ఉత్సవం ఇది, అశోక విజయదశమి తెలంగాణ. దేశం అంతా చేసుకుంటారు అది, బట్ మనకి ఇది స్పెషల్, ఎక్కువ జనసమూహం చేసుకునే ఫెస్టివల్ కాబట్టి. ఆంధ్ర మొత్తం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. మనకు ఒకప్పుడు వాటర్ లేవు, ఇప్పుడు వచ్చాయి. అంతకుముందు ఇక్కడ పంటలు ఎక్కువ ఉండేవి కావు. మన వాళ్ళందరూ అక్కడికి కాలం కింద కానీ కూలకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చాలామంది నాట్లు కానీ పంటలు వెళ్ళాలి అంటే అక్కడ వ్యవసాయ ఆధారిత పంటలు ఎక్కువ ఉంటాయి. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మనమంతా నైజాం గవర్నమెంట్లో ఉన్నాం, మనకు తెలుగు చదువు కూడా అవకాశం లేదు. లా బే పే తే అని గురుదే నేర్చుకున్నాం, తెలుగు పాఠశాల లేవు నిజాం గవర్నమెంట్లో. ఆంధ్రాలో బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నాక వాళ్ళందరికీ గుమస్తాలు క్లర్కులు కావాలని వీళ్ళందరికీ పాఠశాలలు పెట్టి నేర్పించారు. చదువు ఆనకట్టలు కట్టారు, వ్యవసాయాన్ని డెవలప్ చేశారు వాళ్ళు. సో అది వ్యవసాయం ప్రధానంగా ఉన్న ప్రాంతం, ప్రధాన ఆదాయ వనరు కూడా మనకు వ్యవసాయమే కాబట్టి అక్కడ అద్భుతంగా పంటలు వస్తాయి. దాన్ని వాళ్ళు పెద్ద ఉత్సవంగా చేసుకుంటారు, అంటే ఎక్కువ జనసమూహం చేసుకుని వస్తాం. ఎక్కువ జనసమూహం ఏం చేసుకుంటే అది పెద్ద పండుగ, తక్కువ జనసమూహం ఉంటే చిన్న పండుగ. మనం దేశాన్ని కంపేర్ చేసి చూద్దాం. ఒక ఇస్లాం సంబంధించిన రంజాన్ అనే పండుగను ప్రపంచమంతా చేసుకుంటుంది, చాలా పెద్ద పండుగ. క్రైస్తవులకు సంబంధించి ఒక పెద్ద పండుగ, జొరాస్ట్రియన్లకు సంబంధించి, పార్థీలకు సంబంధించి, జైన్లకు సంబంధించి, బుద్ధులకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిస్టమ్ ఉంది. సిక్కులకు సంబంధించి కూడా పండుగ. ఆ జనసమూహాన్ని బట్టే ఆ పండుగ పెద్దదా చిన్నదా అని నిర్దేశిస్తాం మనం. ఓకే, కానీ మన హిందువులకు వచ్చేసరికి ప్రపంచం మొత్తం చేసుకునే పండుగ ఒకరు కూడా లేదు కదా. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదమ్మా, మనకి కేంద్రీయ ధార్మిక పరిషత్ ఒకటి ఏర్పాటైతే వాళ్ళు నిర్దేశిస్తారు. ఓకే, ప్రపంచం అంతా చేసుకునే పండుగ అశోక విజయదశమి. 16 దేశాలుగా విడిపోయిన జంబూదీపం, 16 దేశాల్లో అశోక విజయదశమి సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ నుంచి వేరే దేశాల్లో పోయి ఉంటున్న వాళ్ళు కూడా అశోక విజయదశమి సెలబ్రేట్ చేస్తారు. ఓకే, అది ఇంటర్నేషనల్ ఫెస్టివల్. అంతకుముందు అసలు ఈ పండుగలు లేవు, మనం అనుకున్న ఈ పండుగ లేదు, అప్పుడే పెద్ద ఫెస్టివల్. హింస నుంచి అహింస వైపు వచ్చి ఆ మహాచక్రవర్తి గొప్పగా మెసేజ్ ఇచ్చింటాడు, దాన్ని అందరూ కూడా సంతోషించి ఉల్లాసంతో ఉత్సాహంతో చేసుకునేవాడు. ఉంది యూనివర్సల్ పండుగ. అట్లా మనకు ధార్మిక పరిస్థితి ఏర్పాటు అయితే వాళ్ళు నిర్దేశిస్తారు ఏవేవి చేయాలా. వీళ్ళంతా మన పూర్వీకులే కదా, బుద్ధ భగవానుడు లైట్ ఆఫ్ ఆసియా అంటాం, ప్రపంచానికి జ్ఞానాన్ని పరిచయం చేసిన వ్యక్తి. ఇప్పుడు కూడా ప్రతి దేశంలో బుద్ధ సాధనలు చేస్తారమ్మా, ఏ మతం వాళ్ళని ఇంట్లో బుద్ధుని పెట్టుకుంటారు. బుద్ధుడు అంటే బుద్ధిగల వాడు, బుద్ధిగల జ్ఞానం చెప్పిన వాడు అని అర్థం. కాబట్టి ఇది యూనివర్సల్, చేసుకోవచ్చు, మనకుంది. బుద్ధ పూర్ణిమ ప్రపంచాలు అన్ని దేశాలు చేస్తాయి.
దాదాపు ఒక 120 కంట్రీస్లో బుద్ధ విశ్వాసులు ఉన్నారు. 16 బౌద్ధ దేశాలు ఉన్నాయి. బౌద్ధ దేశాలు మనది బౌద్ధం కూడా హిందుత్వంలో భాగమే కదమ్మా. ఆర్టికల్ 25 సిక్కులు కానీ జైనులు కానీ బౌద్ధులు కానీ హిందుత్వంలో భాగం. దశావతారంలో కూడా బుద్ధుని భాగంగా చేశారు. యూనివర్సల్ ఫెస్టివల్ బట్ దీన్ని బయటకు ఎక్స్పోజ్ కానివ్వరు. ఎందుకంటే దాంట్లో జంతు బలులు ఉండవు, హంగామ ఉండదు, పిచ్చి పండితుల జ్యోస్యాలు ఉండవు, వాళ్ళకి డబ్బులు రావు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మన దేశంలో ఎక్కువగా బుద్ధుడిని ఆరాధించలేరు, మిగిలిన దేశాల్లో బుద్ధ భగవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు, కారణం ఏంటంటారు? మన దేశంలోనే ఎక్కువ ఆరాధించేవాళ్ళు వెంటాడు వేటాడు చంపారు ఈ విదేశీ బిచ్చగాళ్ళు. ఓకే, భారతదేశ ద్రోహులైన విదేశీ బిచ్చగాళ్ళు వెంటాడు వేటాడు చంపించారమ్మా. 84,000 బౌద్ధారామాలు ఇవాళన్నీ కూడా దాచివేయబడి ఉన్నాయి, మట్టిలో కూరుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు తీసుకొచ్చే జ్ఞానాన్ని బయటికి తీసుకొస్తే వెంటబడి చంపేస్తారు మళ్ళీ. ఇప్పుడు మా మీద హత్యాయత్నాలు కూడా అందుకే అనమాట. దీంట్లో ఒక మనిషిని ఇంకో మనిషి దోచుకొని తినేది ఉండదు, ఒక మనిషి ఒక మనిషిని పంచుకుని తినేది ఉంటుంది. కాబట్టి అది వాళ్ళకి నచ్చదనమాట. ఇప్పుడు భారతదేశంలో ఉన్న భారతదేశ ద్రోహులైన విదేశ బిచ్చగాల వల్ల మాత్రమే బౌద్ధం ఇక్కడి నుంచి తరిమివేయబడ్డది, హత్య చేయబడ్డది. గురజాడ అప్పారావు గారు చెప్పారు, భారతదేశం బౌద్ధాన్ని బయటికి పంపించేసి తనకు తానే ఆత్మహత్య చేసుకుంది అని. ప్రపంచంలో అంతగా ఆరాధిస్తున్నారంటే దాంట్లో మంచి ఉంటేనే కదమ్మా, అంతే కదా. ఎక్కువ మంది ఆరాధిస్తున్నట్టు మంచి ఉన్నట్లే దాంట్లో. అట్లా ఆ మంచిని రిసీవ్ చేసుకోవడానికి ఇష్టం లేని వీళ్ళు, మన ప్రజలందరూ జ్ఞానవంతం చైతన్యవంతం కావడం ఇష్టం లేని వీళ్ళు సిస్టమ్ తీసుకొచ్చారు. ఓకే, అయితే గురుగారు ఇప్పుడు మిగిలిన మతాలకి ఒక ఒక పెద్ద గురువు అనేటువంటి వాళ్ళు ఉంటారు, కానీ మన హిందూ సంప్రదాయంలో మాత్రం మన హిందువుల విషయానికి వచ్చేసరికి ఒక గురువు అనేటువంటి ఒక వ్యక్తి అనేది ఉండరు, అందరూ కలిసి మాట్లాడతారు, అందరూ నలుగురు నాలుగు రకాలుగా చెప్తుంటారు. ఎందుకు ఎక్కడ లోపం ఉందంటారు, అంటే ఉండవలసినటువంటి అవసరం అయితే ఉందంటారా మీరు? ఉందమ్మా తప్పకుండా, ఎందుకంటే ఇవాళ అత్యధిక సంఖ్యలో ఉన్నాం భారతీయ సనాతన ధర్మ హిందూ సమాజం, అత్యధిక సంఖ్యలో ఉన్నాం. కానీ అటువంటి గురువులు అయితే మనకు ఎక్కడ కనిపించడం లేదు కదా. అంటే వీళ్ళు ఉండనివ్వరు, నేను చెప్పింది భారతదేశ ద్రోహులైన విదేశీ బిచ్చగాళ్ళు అన్ని సిస్టంలో చేరిపోతారు. ఇస్లాంలో వాళ్ళే చేరిపోయారు, ఆ వ్యవస్థ నాశనం చేస్తున్నారు. క్రిస్టియన్లో చేరిపోయి నాశనం చేస్తున్నారు. మన దాంట్లో కూడా చేరిపోయి ఒకే ఒక ధార్మిక వ్యవస్థ, బౌద్ధం ప్రధానంగా ఉన్న భారతదేశాన్ని అంతా రకరకాల మతాల పేర్చి చీర్చారమ్మా. శాక్తయ్య మొదలు పెట్టారు అమ్మవారి ఆరాధకులు, మేము ఆ పరంపరకు సంబంధించిన వాళ్ళు. శైవుడు శివుడు లింగారాధన చేసేవాడు, వైష్ణవులు వెంకటేశం రామయ్య కృష్ణుని ఆరాధించేవాళ్ళు, గణపతులు గణపతి ప్రధానంగా ఆరాధించేవాళ్ళు, స్మారుధులు మిక్స్డ్ కల్చర్ ఉంటుంది, సౌరుడు సూర్యుడిని ఆరాధించేవాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న విదేశీ పిచ్చగాళ్ళంతా కూడా మిత్రాన్ని సంబోధిస్తారు. వాళ్ళకి దేవీదేవతలు లేవు, భారతీయులకే ఉన్నాయి దేవీదేవతలు. మన భారతీయ దేవతలు వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళకి ఏ దేవదేవత లేవు. మిత్రాన్ని వెలుగును ఆరాధిస్తారు, సూర్యుని ఆరాధిస్తారు, అంతే. వాళ్ళ ఇంటికి కులదైవం లేదు, ఇలా వెలుపు లేదు, ఎందుకంటే వాళ్ళు ఇల్లు ఇక్కడ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ కదా. వీళ్ళు సర్వనాశనం చేసి విచ్చలవిడి చేసి ఆనందిస్తున్నారు. ఇప్పుడు మనకి శ్రీకాళహస్తి అయినా తిరుపతి అయినా కపిలతీర్థమైన శ్రీశైలమైన దుర్గమైన ఒకటే అని చెప్పమను చెప్పరు. ఒక్కసారి శ్రీకాళహస్తి వాళ్ళని తిరుపతికి, తిరుపతి నుండి శ్రీకాళహస్తి ట్రాన్స్ఫర్ చేయాలమ్మా దేవాదాయ శాఖ. వీళ్ళు హిందుత్వం మొత్తం బయటపడిపోతుంది. వాళ్ళ వల్ల మాత్రమే మనకు కేంద్రీయ గురు వ్యవస్థ లేకుండా అయింది, సర్వనామం చేసింది కూడా వీళ్ళే. ఇప్పుడు లెక్కలంటే అన్నీ కరెక్ట్గా ఉండాలి కదమ్మా. అక్కడ పంచాంగకర్త ఒకటి చెప్తాడు, ఇక్కడ పంచాంగకర్త ఒకటి చెప్తాడు, ఢిల్లీలో కూర్చొని ఒక ఆయన ఒకటి చెప్తాడు, ఏంటి కన్ఫ్యూజన్ అంతా? కేంద్రీయ వ్యవస్థ చాలా అవసరం. అంటే ప్రజల్లో ఆ ఒక కన్ఫ్యూజన్ కూడా ఒకటి ఉంది, అంటే ఏ పంచాంగాన్ని నమ్మాలో తెలియదు, ఎవరిది నిజమో తెలియదు, ఏ పంచాంగం చెప్పే పూజారి కరెక్టో చెప్తాడనేది ఎవరికి తెలియదు. పంచాంగం మనం కేంద్రీయ వ్యవస్థ నిర్మాణం అయిన తర్వాత అక్కడ ఒకటి ఫైనల్ చేస్తాం కదమ్మా, ఆ ఫైనల్ చేసిన దాన్ని మనము రకరకాల భాషల్లో ప్రతినిధించాలి. భారతీయ ప్రధాన భాషలు ఉన్నాయి కదా, అందరూ బాగా ఇష్టపడే భాషలకు 21 భాషలు ఉంటాయి, ప్రధానంగా ఉంటాయి, ఎక్కువ మంది మాట్లాడే భాషలు. కేంద్ర వ్యవస్థ నిర్మాణం అయిన తర్వాత వాళ్ళు నిర్దేశించిన క్యాలెండర్ అందరికీ కూడా చేరేలా చేయాలి, అన్ని భాషల్లోకి, ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఇలా అయితే వీళ్ళకి ఆదాయం పోతుంది కనుక ఎవరికి నచ్చిన బుక్ వాడు రాసుకొని మన మీద వదిలేయడం. మనం చూడాల్సింది మన గ్రామంలో ఉన్న పురోహితులు మన మేలు కోరుతారు, మన పట్టణంలో ఉన్న పురోహితులు మనకు అలవాటు అయి ఉంటారు, బయట వాళ్ళది మనం పట్టించుకోవాల్సిన పనులే. ఏదైనా ఇబ్బంది ఉంటే వీళ్ళ దగ్గరికి వెళ్తాం, మనం బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా. కాబట్టి స్థానికంగా ఉన్నవాటిని ఇష్టపడడం వల్ల ఊరికో పంచాంగం వ్యక్తికి ఉద్దేశం తయారైంది. కేంద్రీయ వ్యవస్థ నిర్మాణం అయితే
అది అన్ని భాషల్లో కూడా ప్రచురించాలి. ఒకటే ఒక బుక్, ఇది అందరికీ ఆమోదయోగ్యమే ఉంటుంది. ఆ వ్యవస్థ కూడా మేము ఆశిస్తున్నాం అమ్మా. మా కోరిక కూడా మళ్ళీ ఒకసారి భారత్ని విశ్వగురువుగా మార్చాలని. ఇప్పుడు బుద్ధ భగవాన్ ఎలాగైతే విశ్వగురువుగా మార్చాడు, మేమదే మార్చాలని కోరుకుంటున్నాం. ఆ సిస్టంలోనే ప్రయాణం చేస్తున్నాం. మా జీవిత చరమాంకం వరకు, అంటే శరీరం వదిలిపోయే వరకు అది సాధ్యమవుతుందని ఆశిస్తున్నాం. అయితే గురుగారు, ఇలానే కనుక ఉంటే మన హిందూ సాంప్రదాయాలు రానున్న రోజుల్లో భవిష్యత్తు కూడా ఇంతే కన్ఫ్యూజన్గా వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్లోనే కదమ్మా మనమందరం బలహీనమవుతున్నాం. మనకు యూనిట్ ఎక్కడుంది? మీరు ఇందాక అన్నట్టుగానే ఒక కేంద్ర వ్యవస్థ లేకపోబట్టే మనకు యూనిట్ లేకుండా పోయింది. వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలంటే ఆ సిస్టమ్స్ మనమే కట్టడి చేయాలి. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక పండుగలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ఉత్సవాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటిని ఒక ఉమ్మడి వ్యవస్థ కిందకి తీసుకురావాల్సింది. వక్ఫ్ బోర్డు కిందకి మసీదులన్నీ పనిచేస్తున్నాయి, క్రిస్టియన్ మిషనరీస్ కిందకి అవన్నీ పనిచేస్తున్నాయి. అట్లా మనకి స్వతంత్ర వ్యవస్థ కావాలి. భారతీయ పురాతన అధునాతన ఆలయాలన్నిటికీ, మన ధార్మిక వ్యవస్థకి ఒక కేంద్రీయ వ్యవస్థ ఒకటి కావాలమ్మా. వీటి మీద ప్రభుత్వాల పెత్తనం పోవాలి. వక్ఫ్ బోర్డులో పెత్తనం ఉండదు, క్రిస్టియన్ మిషన్లో పెత్తనం ఉండదు. మన గుళ్ళల్లో మాత్రం దోచుకుని తింటారు, మన హుండీలతో సహా. మనందరం కష్టపడి హుండీలు నింపితే తీసుకుపోయే వరకు పెడతారు. ఇది మారాలి. ప్రభుత్వాల పెత్తనం మన ఆలయం మీద పోవాలి. వంశపారంపర్యంగా వస్తున్న వాళ్ళు ఉన్నారు, భారతీయ పూజలు మనం చెప్పుకునే పద్మశాలి, పద్మబ్రాహ్మణ్ అంటాం మనం, సాతానయ్య గారు, తర్వాత తంబళ్ళ వాళ్ళు, తర్వాత భవనయ్య గారు, బైకాని వాళ్ళు, కుర్మ పూజార్లు, ఒగ్గు పూజార్లు, ఇట్లా మనకి లింగాయతులు, విశ్వబ్రహ్మలు, ఎంత భారతీయ పూజార్లు వంశపారంపర్యంగా వీరు కూడా వేరే వాళ్ళ చేత గుంజుకోబడ్డాయి. ఓకే, ఆదిశంకర్ల వారు విశ్వబ్రాహ్మణ, వారి వ్యవస్థ అంతా ఇవాళ పరాధీనం అయిపోయింది. దేశాన్ని అంతా ఒకటిగా మార్చారు, మన సిద్ధాంతాన్ని అంతా ఒకటిగా నడిపే ప్రయత్నం చేశారు. మేము అది కలగంటున్నాం. వారు బుద్ధ భగవానులు చేసిన తర్వాత నెక్స్ట్ శంకరాచార్యుల వారు, తర్వాత రామానుజుల వారు ఒకటిగా చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ వ్యవస్థ అవసరం ఉంది. మన ధార్మిక ఆలయాల మీద, మన ధార్మిక సంపత్తి మీద ప్రభుత్వాల పెత్తనం పోయినప్పుడు, కేంద్ర వ్యవస్థ నిర్మాణం అయినప్పుడు మన సనాతన ధర్మ వ్యవస్థ ఒక ఆడిన పడుతుంది, మనకంటూ ఒక విలువలు పెరుగుతాయి మా బయట. ఓకే, అయితే గురుగారు ఫైనల్గా భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల విశిష్టత ఏంటి? ఎందుకంటే చాలామందికి ఇప్పట్లో ఈ మూడు రోజుల విశిష్టత అనేది తెలియదు. భోగి అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఏదో పాత వస్తువుని తీసుకొచ్చి వేసుకోవడము, సంక్రాంతి అంటే కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు తింటాము, కనుమ రోజు అంటే నాన్ వెజ్ తింటాము, ఇది మాత్రమే తెలుసు. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రత్యేకత ఉందా సంక్రాంతికి? ఉందమ్మా, ఇది భారతీయ దేశీ వైద్యం, మనం ఆయుర్వేదం ప్రచారం చేస్తున్నాం, దాన్ని అనుసరించి కూడా భోగి రోజు వేసే మంటల వల్ల రకరకాల ఎండిపోయిన చెట్లు, తర్వాత పిడికలు, ఆవు పేడతో బర్రె పెడితే పిడికలు చేస్తాం కదమ్మా, వరి పొట్టు కలిపి ఉడకేసుకుంటాం, అవన్నీ వేసి వెలిగించడం వల్ల దాని నుంచి వచ్చే ఒక రకమైన ఎనర్జీ, ఆ స్మెల్స్ అక్కడున్న పురుగు పుట్టను చంపేస్తాయి. ఓకే, సో ఆ పురుగు పుట్ట మన ఇంట్లో మీద దాడి చేయడం తగ్గుతుంది, ఇదొక బెనిఫిట్. తర్వాత ఆ రోజు ఆ మంటలు వేసుకోవడం వల్ల, ఇప్పుడులాగా కరెంట్ లైట్లు ఇవన్నీ లేవు కదమ్మా, ఊరుమూడు మంటలు వేస్తే ఎంతమంది వచ్చారేంటి మన ఉత్సవం ఎలా చేసుకోవాలని ఊరు పెద్దలకి పదింటి ఆచరిస్తారనే వాళ్ళు, పెదగొల్ల, పెద్ద మాదిగ పెద్ద కురుమ, పెద్ద కాపు, పెద్ద గౌడ, పెద్ద రెడ్డి, వీళ్ళంతా కలిపి ఉత్సవం నిర్వహించేవారు. వాళ్ళందరికీ ఒక స్ట్రక్చర్ వచ్చేది. ఆ పదింటి ఆచరిస్తారు, పది కుల పెద్దలు కలిసి కూర్చొని నిర్ణయం చేసేవాళ్ళు, ఇంతమంది వచ్చారు మనం ఇది చేయాలి, అది భోగిది. తర్వాత సంక్రాంతి రోజు ఈ వాతావరణాన్ని తట్టుకొని నిలబడగలిగే ఆహారం, ఇందాక అనుకున్నాం మేము పులిగమన్నం, బెల్లం చారు తిన్నాక ఉత్సాహం గడపడానికి చిన్న చిన్న పోటీలు పెట్టుకునేవాళ్ళు. వెనకటి ఇప్పుడు కూడా కబడ్డీ ఆడతారు, సాయంకాలం మృదంగం పెట్టుకుని మంచి పాటలు పాడతారు, భజన చేసుకుంటారు. అట్లాగే ఇప్పుడు అక్కడ కోడిపందాలు చేస్తున్నారు అన్నారు. సో ఒక ఉత్సాహమైన వాతావరణాన్ని దాని పీక్ స్టేజ్కి తీసుకెళ్లేవాళ్ళు. ఆ రోజంతా శుభ్రత, పవిత్రత అనుకుని మరుసటి రోజు అప్పగింతల రోజుగా కనుమ అంటే వెళ్ళిపోతాం కదా, ఆ రోజు మన సబ్బండ వర్ణాల బిడ్డలందరూ అందరూ తింటారు. ఈ కులం ఆ కులం లేదు, ప్రతి ఒక్కరు తింటారు. వాళ్ళకు నచ్చిన మాంసాహారాలు, వాళ్ళకు నచ్చిన ఆహార పదార్థాలు విపరీతంగా చేసుకుని ప్యాక్ చేసి పంపేవాళ్ళు, పచ్చలతో సహా సంపూర్ణంగా కలిసి కూర్చొని తినేవాళ్ళు. ఎన్నో రోజుల తర్వాత అదొక అవకాశం ఉండేదమ్మా, పండగ పేరుతో ఒక దగ్గర అందరం కూడడం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, ఆహారాన్ని పంచుకుని తినడం, దాంట్లో ఆనందాన్ని అనుభవించడం,
ఇప్పుడంతా ఏమంటారమ్మా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి. ఎవరికి విలువలు తెలియదు. అమ్మ అక్క తల్లి చెల్లి తేడా చిన్న పెద్దనాన్న ఏది తెలియదు. ఆ ఉమ్మడి కుటుంబ జీవనానికి నిదర్శనమే సంక్రాంతి పండుగ. ఏ ఒక్క పండుగ కూడా మూడు రోజులు మనం నిర్వహణ చేయాలి. ఒక్కటి మాత్రమే చేస్తాం. అయితే గురుగారు ఒక చిన్న డౌట్, కనుమ రోజు కంచంలో నాన్ వెజ్ అది కొడితే కంచిలో వినిపిస్తుంది అని ఇలాంటి కథలు ఉన్నాయి, అవి నిజమంటారా? సరే, కంచి బ్రాహ్మణులు కూడా మంచి మరి తినేవాళ్ళేమో అద్భుతంగా, కాబట్టి వినబడాలని కోరుకునే వాళ్ళేమో. ఇప్పుడు కూడా చాలా ఆలయాలు నైవేద్యం పెడతారు మాంసాహారం. ఇక్కడ మైసూర్ కంటే మైసమ్మ తల్లి దేవాలయం ఉంటుంది, వెళ్ళి కోళ్ళు కోసుకుని మేకలు కోసుకుని వండి ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెడతారు, వాళ్ళు తీసేసుకుంటారు. చాలా ఉన్నాయి ఆలయాలు భారతదేశంలో మాంసాహార ఆలయాలు. మెదక్లో కూడా వేట వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, మాంస నివేదన చేస్తారు అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం. భక్త కన్నప్ప చరిత్ర మనకు తెలిసింది, లింగాకారాన్ని కూడా పంది మాంస నివేదన చేస్తారు. ఏ తప్పు లేదు, వాళ్ళు కలిగిన ఆహారాన్ని వాళ్ళు పెడతారు. నేను ప్రయాణంలో వెళ్తుంటాను, మధ్యలో మీరు గురుగారు నేను ఇక్కడే ఉన్నానంటారు, అమ్మా కాస్త ఏమైనా భోజనం దొరుకుతుందా తల్లి అంటే రండి గురుగారు అంటారు. మీది ఉన్నది పెడతారమ్మా, పచ్చడో కారమో మెతుకులో మీకు కలిగింది మాంసాహారం శాఖను పెడతారు. మేము దాన్ని ప్రసాదంగా స్వీకరించాలే తప్ప ఇది తప్పు అది రైట్ అని నిర్దేశించే శక్తి మాకు లేదు, ఉండకూడదు. ప్రేమతో పెట్టింది ఏదైనా సరే ప్రసాదంగా స్వీకరించవలసింది. సో వెనకట ఆ బొక్కలు ఇక్కడ కొడితే కంచెలు వినబడతాయి, తర్వాత మా ఊళ్ళో ఒక గుండం ఉంది, ఆ గుండంలో కట్టేస్తుంది కాశీలో తేలుతుంది. ఇవన్నీ కూడా అద్భుతమైన ప్రచారాలు అన్నమాట, దానికి ఇంపార్టెన్స్ తేవడానికి పాడారు మన వాళ్ళు. ఏదో కారణం చేత ఆలయంలో రప్పియాలని అట్లాంటి సంపదాలు పెట్టారు. అంటే నాకు తెలిసిన దగ్గర నుంచి నా చిన్నప్పటి నుంచి ఇదే మాట వింటూ వస్తున్నా, అదెవరు మాంసాహారం తినేవాళ్ళు, కనుమ రోజు ఖచ్చితంగా తినాలి, తిని ఇక్కడ ఆ ఎముక ఇక్కడ శబ్దం కంచంలో కొడితే కంచిలో వినిపిస్తుంది ఈ శబ్దం అని. అంటే ఎలా అంటే నమ్మచ్చా అసలు నమ్మకూడదా? అన్నిట్లో వస్తున్న అలవాటు ఇది ఒకటమ్మా, అలవాటు అది ఆచారం అలవాటు అది. మన ఊరు ప్రధాన పురోహితులను కూడా పిలిపించి కంచెల్లో నాలుగు బొక్కలేసి కొట్టిద్దాం, ఆయన కొడితే ఊరందరూ కొట్టినట్టే కదా. కంచెంది పోయి కామాక్షి కూడా వినపడుతుంది, కన్యాకుమారి కూడా వినపడుతుంది, సరస్వతీదేవి కూడా వినపడుతుంది. ఊరయ్య గారికి స్పెషల్గా మనం ఏదైతే కోస్తామో మేకలు కోళ్ళు నైవేద్యంగా, మరి ప్రతి పంట నైవేద్యంగా వారికి ఇస్తాం కదా, ఇద్దాం మంచిదే కదా, వారు ఆశీర్వచనం మనందరికి ఉంటుంది కదా, గొప్ప గొప్ప పీఠాధిపతులందరికీ మనం ఇచ్చేద్దాం, సంతోషమే కదమ్మా, వాళ్ళకు కూడా పుణ్యాన్ని కలిగిద్దాం మనం చేద్దాం. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్తారు గురుగారు ఈ సంక్రాంతికి? అమ్మా ఎట్లాంటి భేజజాలకు పోకుండా, నకిలీ పండితుల మాటలు వినకుండా, మీ ప్రాంత పరిస్థితిని బట్టి మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు. పంట కష్టపడి మీరు పండించింది, బట్టలు కష్టపడి మీరు కొనుక్కున్నవి, తృణధాన్యాలు పంచదార బెల్లాలు కష్టపడి మీరు తెచ్చుకున్నవి, మీ బంధువుల్ని మీరు పిలుచుకున్నారు, మీ బంధువులకు మీరు సుఖ సంతోషాలు అందజేద్దామని ఏర్పాటు చేసుకున్నారు. ఏ పిచ్చి వాళ్ళ మాటలు వినకుండా మీకు నచ్చినట్టుగా పండుగ సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వాల నిర్ణయాలతో మనకు పనిలేదు, ఎందుకంటే ఇది ధార్మిక వ్యవస్థ. నా ఇంట్లో నేను పండుగ చేసుకుంటా, నా ఇంట్లో ఏ వండుకు తినాలని ఏ గవర్నమెంట్ అని నిర్దేశించేది, ఏ గవర్నమెంట్కి హక్కు ఉంది? ఒక వ్యక్తిగా స్వతంత్రంగా ఏం తినాలి ఎట్లాంటి బట్టలు కట్టుకోవాలనేది ఇది నా ఇష్టం, నా ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో అది నా ఇష్టం. నేను చట్ట వ్యతిరేక పని చేయడం లేదే, నా ఉత్సవం నా ఇంట్లో చేసుకోవడానికి నీ పర్మిషన్ ఏంటి, నువ్వు నిర్దేశించడం ఏంటి? ప్రభుత్వాలు నిర్దేశించకూడదు, మన గురువులే నిర్దేశించాల, మన సిద్ధాంతాలను గురువులే నిర్దేశించాల. వేరే మతాల్లో గురువులు నిర్దేశిస్తున్నప్పుడు మనం ఎందుకు భిన్నంగా ఉండాలా? అంతే కదమ్మా, మనం అదే ఆశపడతాం, మనకు స్వతంత్రత కావాలి. మన వాళ్ళలో మంచివాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రియారిటీ ఇద్దాం, ఎట్లాంటి భేషజాలు లేకుండా చక్కగా ఆనందంగా ఉత్సాహంగా ఈ మూడు రోజులు ఈ పండుగ ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటాం. రైట్, ధన్యవాదాలు గురుగారు. సో మొత్తంగా అయితే కనుక ఏ పండుగను కూడా ప్రభుత్వం నిర్ణయించేటటువంటి అధికారం అయితే లేదు, మన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సంక్రాంతి అనేది ఒక వ్యవసాయ ఆధారిత పండుగ, ప్రతి ఒక్కరికి కూడా పంట చేతికొస్తోంది, ఖచ్చితంగా అందరూ కూడా సంతోషంగా ఈ పండుగని జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని గురుగారు చెప్పారు. మరో ఇస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్తే.